నా పేరు డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరావు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. వీళ్ళ రామస్వామి గారు, బంధు రామస్వామి గారు వారు చేస్తున్న వివిధ రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలని పరిగణలోకి తీసుకుని అద్భుతమైన రీతిలో మన తెలుగు రాష్ట్రాల్లో వారు చేసే సేవలకి మేము అవిరితంగా మెచ్చి అద్భుతమైనటువంటి స్పందన మాకు కలిగింది. మా రికార్డ్ చూడంగానే మేము చేసినటువంటి 800 రికార్డ్స్లో వారి రికార్డు మాకు ప్రత్యేకం అనిపించింది. బెంగళూరు అనే కన్నడ రాష్ట్రం నుండి తెలుగులో పుట్టి తెలుగు వాళ్ళ గురించి పాటుపడుతున్న వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి రామస్వామి గారిని మా తెలుగు బుక్ రికార్డుని గర్వించదగ్గ విషయంగా మేము వాడు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని దాంట్లో ఇంకా గొప్పగా చెప్పాల్సింది ఏంటంటే వారు మంచినీటి సదుపాయం కానీ పిల్లల బడులకు సంబంధించిన విషయం కానీ ప్రతిదీ ఇంక్లూడ్మెంట్గా తీసుకుని వారికి పేదలకి సేవ చేయటంలో ముందుందని చెప్పడంలో అతిశయోక్తం లేదు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వాళ్ళ తెలుగు బుక్ రికార్డు వాళ్ళు మేము వారికి వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుని తెలుగు బుక్ రికార్డుని ఆయన ప్రదానం చేయడం జరిగింది వారికి. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే వారి వయసులో మా తెలుగు బుక్ రికార్డులో ఈ విధంగా సేవ చేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. అదే కన్నడ బెంగళూరులో చెప్పాలంటే బెంగళూరులో ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ ఆఫ్ ద రికార్డు బంధు రామస్వామి గారికి కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎన్నో దేశాల్లో మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. రేపు మన వెబ్సైట్స్లో ద్వారా దాదాపు అంటే రోజుకి 242,000 మంది మా యొక్క తెలుగు బుక్ రికార్డ్స్ అర్థమైన యూజ్ ఉందో చూస్తున్నారు. రేపు మీకు రేపు 2 or 3 డేస్ నుంచి రామస్వామి గారి మొత్తం వెబ్సైట్లో మేము అందరూ పెట్టేస్తాము. మీకు వారికి వచ్చేటువంటి స్పందనకి తెలుగు రాష్ట్ర ప్రజలు మన దేశాలు ఉన్నటువంటి ఎన్ని దేశాలు అయితే ఉన్నారో అన్ని దేశాల తెలుగు ప్రజలు మొత్తం రామస్వామి గారి సేవలు కొనియాడతారని చెప్పడంలో తెలుగు బుక్ రికార్డు ముందుంటుందని చెప్పడం అతిశయోక్తం లేదు. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి బంధు రామస్వామి గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న ఘనంగా మేము సత్కరించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ని మేము వాళ్ళు క్రియేట్ చేసి వారిని మేము సగర్వంగా వాళ్ళని గౌరవించి మా యొక్క తెలుగు కీర్తిని చాటుతున్నటువంటి మహానుభావుడికి చాలా మంది మున్ముందుకి వీళ్ళు స్వంతంగా స్ఫూర్తిగా తీసుకుని మున్ముందుకు రావాలని మనసావాచ కోరుకుంటూ పెద్దవాళ్ళంతా వెళ్ళి తెలుగు కళా సమితికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళకు కూడా వాళ్ళ రాష్ట్రంలో లేదా కళాకారులకి ముందుకుంటే మాత్రమే తెలుగు బుక్ రికార్డు ముందుకు వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించి మా వారు మా చేతుల మీదుగా రికార్డ్ చేసుకున్నందుకు నిజంగా వారికి ఆజన్మంతో మేము అనుపడమంటాము. తెలుగు బుక్ రికార్డు ఎప్పుడు సేవలను వారికి కొనియాడుతూ ఉంటాము. మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్న బంధు రామస్వామి గారికి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరి ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి రామస్వామి గారిని మాట్లాడవలసింది కోరుచు. తెలుగు బుక్ రికార్డు ముందు వారికి వచ్చిన రికార్డు గురించి కూర్చుని మాట్లాడారు. క్లోజ్ చెప్తారు దగ్గర తీసుకోండి. శ్రీనివాస్ గారు డాక్టరేట్ ప్రదానం చేశారు. తరువాత చాలా కార్యక్రమాల్లో నా నేను చేసిన ఒక సేవలకి వాళ్ళు నాకు మదర్కర్ ఇచ్చారు, హెల్త్ కేర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వారు ఇచ్చారు. ఇలాంటి అవార్డ్స్ వీళ్ళందరూ ఇచ్చేందుకు నేను కృతజ్ఞతని వాళ్ళకి నేను వందనాలు చేస్తున్నాను. ఒకటి ఏంటంటే తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలనే ఉద్దేశంతో మేము తెలుగు వారికి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ కర్ణాటకలో కూడా కన్నడ గవర్నమెంట్ స్కూల్లో వారికి వాటర్ ట్యాంక్ కట్టించాను, మళ్ళీ బాత్రూమ్ కట్టించాను, పుస్తకాలు ఇచ్చాను. మన శాతమైన సహాయాలు చేస్తూనే ఉన్నాము. ఒక 1000 మెష్ టాయిలెట్లు పంచాను, 1000 చీరలు పంచాను, సెట్లు పంచాను, పంచలు పంచాను, పుస్తకాలు ఎంతో ప్రింట్ చేయించి ఇచ్చాను. ఆంధ్రాలో మా స్వగ్రామంలో 6 ఎకరాల భూమిని హై స్కూల్ కేటాయించి దాన్ని నేను స్కూల్ గ్రౌండ్గా చేసి అక్కడ బ్లాక్ 18 బ్లాక్లు ఉండే వాళ్ళని అందరినీ పిలిపించి స్పోర్ట్స్ నడిపించి ఇప్పుడు దాన్ని నేను అక్కడ మినీ స్టేడియం కట్టబోతున్నాను. వారికి వేరు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నేను చేసి ఇవ్వబోతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా తెలుగు వారు బాగుండాలని, వారు ఆయుష్ ఆరోగ్యాలు బాగుండాలని, ఆర్థికంగా అభివృద్ధి కావాలని, వారు విద్యా రీతిలో ముందుకు రావాలని, అందరూ సంతోషంగా బతకాలని, తెలుగు వారిని ఎవరు ఎక్కడున్నా కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాను. తెలుగు వారిని
మా కర్ణాటక తెలుగు ప్రజాసమితి ఒకటి ఏర్పాటు చేసి మేము మాతోటి నా సహచరులు అందరం కలిసి మేము సేవ చేస్తున్నాము. ఇంకా చాలామంది నా ట్రస్ట్ ద్వారా కూడా నేను పొందరామస్వామి సమసమాజ సేవ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని స్కూల్ నడుపుతాను, ఎన్నిస్ అకాడమీ నడుపుతున్నాను, అన్ని విధాల మనం ఈ మన తెలుగు వారికి ఇక్కడ ఉన్న ప్రజలకి పేదలకు అంతా సహాయ కార్యక్రమాలు చేయాలని. ఇంకా నాకు ఆయుష్ ఆరోగ్యాలు ఉంటే బాగుంటే నేను ఇంకా చేయాలని ఆశిస్తున్నాను. మా ఫ్యామిలీ కూడా చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు వీరు డాక్టర్ బొమ్మరెడ్డి గారు మాకు ఈ ప్రదానం చేసింది, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు చేసింది. నేను ఎంతో గర్వకారణంగా ఉంది. మా ఫ్యామిలీ అంతా మేము కూడా వారికి కృతజ్ఞులుగా ఉంటాము. నాకు ఈ సహాయం చేసిన వారందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లా 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 అట్లా.